బియర్స్ ఎక్సెల్లో పీవర్ టేబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం ఎలాంటి రిపోర్ట్లో యూజ్ అవుతుంది అంటే పర్టికులర్గా ఈ ఆప్షన్ అనేది బాగా లార్జ్ డేటా రిపోర్ట్స్లో ఎంప్లాయీ రిపోర్ట్స్లో స్టాక్ రిపోర్ట్లో ఎగ్జాంపుల్గా ఒక రిపోర్ట్ చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపించే ఈ రిపోర్ట్లో డేట్ వైజ్గా డిఫరెంట్ డిఫరెంట్ సేల్స్ పర్సన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని సేల్ చేశారండి దానికి సంబంధించిన టోటల్ రిపోర్ట్ అనేది ఇచ్చాను చూడండి వీర్స్ ఇక్కడ మనం రిపోర్ట్లో అబ్జర్వ్ చేస్తే సేల్స్ పర్సన్స్ అనేది రిపీట్ అయ్యారండి అంటే రిపీటెడ్ సేల్స్ పర్సన్స్ రిపీటెడ్ ప్లేస్లో రిపీటెడ్ ప్రోడక్ట్స్ని సేల్ చేయడం జరిగిందండి మరి ఇలాంటి రిపోర్ట్లో మనకి ఇండివిడ్యువల్గా ఈచ్ సేల్స్ పర్సన్ టోటల్ వాల్యూ కావాలి కుదురుతుందా కుదరదు కానీ పీఓ టేబుల్ ద్వారా చాలా తక్కువ టైంలో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ చూడొచ్చు ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ చూడొచ్చు ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ చూడొచ్చు అలానే ఈ రిపోర్ట్లో చూస్తే రాజేష్ అనే పర్సన్ గుంటూరులో కీబోర్డ్ని సేల్ చేశాడు అదే రాజేష్ అనే పర్సన్ గుంటూరులోనే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా సేల్ చేశాడండి అంటే ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ కూడా చూడవచ్చు అలానే ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ కూడా చూడవచ్చు ఇలా మల్టిపుల్ టోటల్ వాల్యూస్ ని విత్ ఇన్ సెకండ్స్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి అలానే కావాల్సిన లిస్ట్ ను కూడా మనం ఇండివిజువల్ షీట్స్ లో క్రియేట్ చేసుకోవచ్చు ఏ ఆప్షన్ ద్వారా పిఓ టేబుల్ ద్వారా అలాంటి ఆప్షన్ గురించి తెలియాలంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫైవ్ ఇయర్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు కంప్యూటర్ సడ్డా యూట్యూబ్ ఛానల్ చూడండి వేర్స్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాక్టికల్ ఎక్సెల్ ఫైల్ అనేది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పైన ఐ కార్డ్స్లో ఇచ్చాను చూసుకోండి ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్తే ఇప్పుడు పర్టికులర్గా ఈ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి బాగా లార్జ్ డేటా అన్నప్పుడు మీరు బాగా డ్రాక్ చేసి ఓ కష్టపడాల్సిన అవసరం లేదండి జస్ట్ స్టార్టింగ్ సెల్ని సెలక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ యా క్లిక్ చేయండి దాని తర్వాత డౌన్ యారో క్లిక్ చేయండి టోటల్ రిపోర్ట్ మొత్తం సెలక్షన్ అయిపోతుంది ఇప్పుడు మనం నేర్చుకునే పీవో టేబుల్ అనేది ఆప్షన్ ఎక్కడుందంటే ఇన్సర్ట్ టేబుల్ లో ఫస్ట్ ఆప్షన్ అండి పీవో టేబుల్ ఇది మనకి బాగా ఓల్డ్ వర్షన్లో కూడా ఉందండి టూ థౌజండ్ సెవెన్ వర్షన్లో కూడా ఈ ఆప్షన్ అనేది ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఓకేనా ఇప్పుడు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇదిగోండి టోటల్గా సెలెక్ట్ టేబుల్ రేంజ్ ఈ టేబుల్ మొత్తం ముందుగానే సెలక్షన్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ రేంజ్ తీసేసుకుంది ఇప్పుడు మనకు కావాల్సిన లిస్ట్ అనేది సపరేట్ షీట్లో రావాలనుకుంటే న్యూ వర్క్ షీట్ లేదంటే ఈ షీట్లోనే వేరొక ప్లేస్లో రావాలనుకుంటే ఎగ్జిస్టింగ్ వర్క్ షీటు లేదంటే న్యూ షీట్లో రావాలనుకుంటున్నాను కాబట్టి న్యూ వర్క్ షీటు ఓకేనండి ఇదిగోండి మీకు సపరేట్గా ఇంకో షీట్ అనేది ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించిన ఒక డైలాగ్ బాక్స్ ఉంది చూడండి దీన్ని సపరేట్గా డ్రాక్ చేసుకోండి దీని హైట్ ఇంక్రీజ్ చేసుకోండి కార్నర్లోకి వెళ్ళి ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి అలానే మీరు సెలెక్ట్ చేసిన రిపోర్ట్లో ఫీల్డ్ నేమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి దానికి సంబంధించిన కొన్ని ఫోర్ బాక్సెస్ అనేది డిస్ప్లే అవుతాయి ఇప్పుడు మెయిన్ రిపోర్ట్కి వచ్చేస్తే మనం ఏమనుకుంటున్నాం ఇండివిజువల్గా ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ కావాలి అనుకుంటే ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి కదండి ఇందులో మనం చూడాల్సింది మెయిన్ వాల్యూస్ కాబట్టి ఈ వాల్యూ చెక్ బాక్స్ మీద డైరెక్ట్గా క్లిక్ చేయండి ఆటోమేటిక్గా వాల్యూస్ అనే బాక్స్లోకి వెళ్ళిపోతుంది లేదా డైరెక్ట్గా కూడా డ్రాక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ కావాలి ఆ పర్సన్కి ఫీల్డ్ నేమ్ ఏమి ఇచ్చాము నేమ్ ఈ పర్టికులర్ ఫీల్డ్ నేమ్ని మీరు ఈ రోస్ అనే బాక్స్లోకి డ్రాగ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ రిపోర్ట్ వచ్చిందా రాలా గణేష్ అనే వ్యక్తిది టోటల్ వాల్యూ అలానే ప్రసాద్ అనే సేల్స్ పర్సన్ ది టోటల్ వాల్యూ ఇలా ఇండివిజువల్ గా ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చేసింది అండ్ గ్రాండ్ టోటల్ వాల్యూ ఎక్కడ చూసుకోవచ్చు టూ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లేదండి నాకు ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ కావాలి నేమ్ అవసరం లేదు అని అనుకుంటే ఇక్కడ ఈ నేమ్ అనే ఫీల్డ్ నేమ్ ఉంది కదండి దీని మీద ప్రెస్ చేయండి ఇక్కడ రిమూవ్ ఫీల్డ్ అనండి ఇప్పుడు ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ కావాలి కాబట్టి ఈ ప్లేస్ అనేది డ్రాక్ చేసుకోండి లో డ్రాక్ చేసుకోండి ఇదిగోండి ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ వచ్చింది లేదు ఇది అవసరం లేదు డైరెక్ట్గా మీరు క్లిక్ చేసి రిమూవ్ ఫీల్డ్ అయినా కొట్టచ్చు లేదా ఈ ప్లేస్ని అన్సెలెక్షన్ చేయండి దీని తర్వాత ఆ ప్రోడక్ట్ని డ్రాక్ చేయండి ఇదిగోండి ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ వచ్చింది ఇలా మనం ఇండివిజువల్గా ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ కూడా మనం చూసుకోవచ్చు అండి అలానే మీకు ఇక్కడ రిపోర్ట్లో ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ ఉన్నాయి కదండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే మెయిన్ రిపోర్ట్ని బేస్ చేసుకునే మనకి ఇక్కడ ఈ పీవోర్డ్ టేబుల్ అనేది రావడం జరిగింది ఇప్పుడు మెయిన్ రిపోర్ట్లో సమ్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ నాడు ప్రసాద్ అనే వ్యక్తిది కీబోర్డు సమ్ వాల్యూ ఆ సేల్స్ వాల్యూ అనేది చేంజ్ చేయడం జరిగిందండి ఓకేనా ఎయిట్ థౌజండ్గా చేంజ్ చేశాను ఇప్పుడు నార్మల్ రిపోర్ట్కి రండి ఇక్కడ మనం చేంజ్ చేసింది కీబోర్డ్లోనే కదండి కానీ ఇక్కడ వాల్యూ అనేది సమ్ ఆఫ్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవ్వదండి ఇప్పుడు దీని మీద రైట్ లిక్ ఇచ్చి ఇక్కడ రీఫ్రెష్ అనుందా దీన్ని క్లిక్ చేయండి ఇదిగోండి చేంజ్ అయిందా లేదా మెయిన్ రిపోర్ట్లో చేంజ్ చేస్తే ఇక్కడికి వచ్చి ఆ పర్టికులర్ వాల్యూ మీద రైట్ లిక్ ఇవ్వండి అప్పుడు మనకు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అలానే మీరు ఇంకా మనం ఎలాంటి టోటల్ వాల్యూస్ చూడాలనుకుంటున్నాం ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ కావాలి ఓన్లీ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ కాకుండా ఏ పర్సన్ ఏ ప్రోడక్ట్స్ టోటల్ వాల్యూస్ కావాలి అనుకుంటే ఆల్రెడీ రోస్ అనే బాక్స్లో ప్రోడక్ట్ని మనం డ్రాక్ చేసాం కదండి అలానే ఇప్పుడు ఈ నేమ్ అనే ఫీల్డ్ నేమ్ను కూడా ఫస్ట్ ప్లేస్లో డ్రాక్ చేసుకోండి ఒక్కోసారి ఈ నేమ్ అనే ఫీల్డ్ నేమ్ అనేది ప్రోడక్ట్స్ కింద రావచ్చు దీన్ని ఎలా డ్రాక్ చేసుకోండి ఓకేనా అప్పుడు ఇదిగోండి గణేష్ అనే వ్యక్తి ఏ ఏ ప్రోడక్ట్స్ ఎంతెంతగా సేల్ చేశాడు అతను గణేష్ అనే టోటల్ వాల్యూ అండ్ ప్రోడక్ట్స్ యొక్క టోటల్ వాల్యూ ఇక్కడ చూసుకోవచ్చు అలా ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ ఇక్కడ చూసుకోవచ్చు వీటిని హైట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మైనస్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఇదిగోండి ఈ విధంగా ఇలా ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ చూశారు ఈ ప్లస్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా ఈచ్ ప్రోడక్ట్స్ వస్తాయి లేదండి ప్రోడక్ట్స్ అవసరం లేదు తీసేశారండి అండ్ నేను ఇక్కడ ప్లేస్ ఇచ్చాను నేమ్ కిందే ఇదిగోండి గణేష్ అనే వ్యక్తి ఏ ఏ ప్లేస్లో ఎంతెంతకు సేల్ చేశాడో ఇండివిజువల్గా టోటల్ వాల్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ హైడ్ చేసుకోవచ్చు రాజేష్ అనే వ్యక్తి చూడాలి క్లిక్ చేయండి ఇదిగోండి ఇలా మనం ఈచ్ పర్సన్ది ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ కూడా చూసుకోవచ్చు అలానే వేసి ఇప్పుడు పర్టికులర్గా ఈ రిపోర్ట్లో నాకు కీబోర్డ్ వాటికి కీబోర్డ్స్ అనేది ఎవరెవరైతే సేల్ చేశారో ఆ లిస్టు మాత్రమే ఇండివిజువల్ షీట్లో రావాలండి లేదు తెనాలి ప్లేస్లో ఎవరెవరైతే సేల్ చేశారో ఆ లిస్ట్ వాటికి సపరేట్గా కావాలండి అలా కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నేనేమనుకుంటున్నాను ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఇండివిజువల్ షీట్స్లో రావాలి అనుకుంటున్నానండి ఇక్కడ పర్సన్ నేమ్స్ ఇచ్చాను కదా ఆ పర్సన్ నేమ్స్ అనేది తీసేశాను ఇప్పుడు ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ వచ్చినాయి టోటల్ వాల్యూస్ వచ్చినాయి ఇండివిజువల్ టోటల్ వాల్యూస్ సపరేట్ షీట్లో రావాలనుకుంటున్నాను ఇప్పుడు తెనాలి లిస్ట్ రావాలంటే పర్టికులర్ ఈ వాల్యూ మీద రైట్ లిక్ ఇచ్చి ఇక్కడ షో డీటెయిల్స్ అని క్లిక్ చేయండి ఇదిగోండి ఇప్పుడు మనకి ఇండివిజువల్ షీట్స్లో తెనాల్లో ఏ పర్సన్ ఏ డేట్స్లో ఏ ప్రోడక్ట్ సేల్ చేశాడు ఆ లిస్ట్ అనేది రావడం జరిగింది వచ్చిందా రాలేదా లేదండి ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ సపరేట్ షీట్లో రావాలి ఇక్కడ ప్లేస్ అనేది తీసేసి ప్రోడక్ట్ ఇచ్చానండి ఇప్పుడు కీబోర్డ్స్ లిస్ట్ రావాలి సపరేట్గా ఆ సమ్ ఆఫ్ వాల్యూ మీద రైట్ క్లిక్ ఇచ్చి షో డీటెయిల్స్ అనండి ఇంకో షీట్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ ఇదిగోండి ఓన్లీ కీబోర్డ్ సంబంధించిన మనకి రిపోర్ట్ అనేది రావడం జరిగింది దీన్ని మీరు సపరేట్గా గా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ మనకి మెయిన్ రిపోర్ట్ ఎక్కడ ఉంది షీట్ వన్లో లో ఉంది పీవో టేబుల్ ఎక్కడ క్రియేట్ అయింది షీట్ టు క్రియేట్ అయింది అండ్ కావాల్సిన ను కూడా ఇండివిజువల్ షీట్స్ లో క్రియేట్ చేయడం జరిగింది ఓకేనా అలానే వీల్స్ ఇక్కడ మనం పీవో టేబుల్ షీట్ లో ఉన్నామండి ఇక్కడ మనకి సంబంధించిన కాలమ్స్ ఆ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు ఇక్కడ పీవో టేబుల్ లో ఉన్న ఏదైనా ఒక సెల్ని సెలక్షన్ చేస్తేనే ఇది డిస్ప్లే అవుతుందండి దీన్ని సెలక్షన్ చేయకుండా ఇది డిస్ప్లే అవట్లేదు అని అనుకోవద్దు ఓకేనా సెలెక్షన్ చేయండి ఏదైనా ఒక సెల్ని సెలక్షన్ చేయండి అప్పుడు డిస్ప్లే అవుతుంది అలానే మనకి మెయిన్ రిపోర్ట్ లో మనం ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ సో ఈచ్ ప్రోడక్ట్ ఎలా చూసామండి ఇక్కడ డేట్స్ కూడా ఉన్నాయి కదండీ టూ థౌజండ్ ఎంత సేల్ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎంత సేల్ జరిగింది అసలు టూ థౌజండ్ ట్వంటీలో మంత్ వైజ్గా అసలు సేల్స్ అనేది ఎంత జరిగింది అంటే డేట్ వైజ్గా నాకు రిపోర్ట్ కావాలండి అలా కూడా మనం క్రియేట్ చేయించండి ఇప్పుడు నేను పి టేబుల్ ఉన్న షీట్లోకి వెళ్ళాను ఓకేనా ఇక్కడ ప్రోడక్ట్ కూడా తీసేసాను ఇప్పుడు డేట్ అనేది రోజ్ వైజ్గా డ్రాక్ చేశాను ఇప్పుడు డైరెక్ట్గా మనకి టూ థౌజండ్ ట్వంటీలో ఎంత సేల్ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో ఎంత సేల్ జరిగింది ఇక్కడ ప్లస్ అనే బటన్ క్లిక్ చేశారనుకోండి ఇక్కడ ఇదిగో చూడండి క్వార్టర్ వన్ క్యూ టూ ఆర్ అంటే త్రీ మంత్స్కి ఒకసారి ఎంత సేల్ జరిగింది ఏందనేది మనం సెట్ చేయకుండానే ఆటోమేటిక్గా రిపోర్ట్ అనేది రావడం జరిగింది కానీ నాకు అలా అవసరం లేదండి మంత్ వైజ్గా రావాలి త్రీ మంత్స్కి ఒకసారి అవసరం లేదు అనుకుంటే ఇక్కడ ఈ ప్లస్ అనే బటన్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి ఇక్కడ గ్రూప్ అనేది ఉందా దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మనకి సపరేట్ బాక్స్ ఓపెన్ అయిందా ఇందులో మంత్స్ క్వార్టర్స్ ఇయర్స్ క్వార్టర్స్ అవసరం లేదు కాబట్టి కంట్రోల్ పట్టుకొని దాన్ని సెలక్షన్ చేయండి అన్సెలక్షన్ అవుతుంది అంటే సెలక్షన్లో ఉన్నాయి అన్సెలక్షన్ అవుతాయి ఓకేనా చూడండి నాకు డేస్ వైజ్గా అవసరం లేదు అవర్స్ వైజ్గా అవసరం లేదు క్వార్టర్స్ వైజ్గా అవసరం లేదు మంత్స్ ఇయర్స్ ఓకే అన్న ఇదిగోండి టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది ఆ రిపోర్ట్ మొత్తం మంత్ వైజ్గా ఇక్కడ చూసుకోవచ్చు అండ్ దీన్ని హైడ్ చేసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎక్కడ చూసుకోవచ్చు మంత్ వైజ్గా చూసుకోవచ్చు అండ్ ఇయర్ వైజ్గా చూసుకోవచ్చు లేదు మీకు క్వార్టర్ వైజ్గా కావాలనుకుంటే రైట్ లిక్ ఇవ్వండి ప్లస్ అనే బటన్ మీద గ్రూప్ చేయండి కావాల్సిన దాన్ని సెలక్షన్ చేయండి క్వార్టర్ వైజ్గా కావాలి మంత్ వైజ్గా అవసరం లేదు ఓకేనండి ఇదిగోండి త్రీ మంత్స్కి ఒకసారి ఈ విధంగా మనం మంత్ వైజ్గా క్వార్టర్ వైజ్గా ఇయర్ వైజ్గా కూడా మనం రిపోర్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అలానే వేస్ వేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి పివో టేబుల్ అనేది ఎలా చేశాను ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూస్ చూసారండి ఈచ్ పర్సన్కి మనకి టోటల్ వాల్యూస్ సేల్స్ వాల్యూస్ అనేది న్యూమరికల్ వాల్యూస్లోనేగా డిస్ప్లే అవుతుంది అలా కాకుండా పర్సంటేజ్ ఫార్మేట్లో డిస్ప్లే అవ్వాలి ఇక్కడున్న సేల్స్ వాల్యూ అనేది ఎవరెవరు ఎంత సేల్ చేశారు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎవరైతే హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉంటారో వాళ్ళే ఎక్కువగా సేల్ చేసినట్టు అలా పర్సంటేజ్ ఫార్మేట్లో కూడా మనం రిపోర్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సేల్స్ వాల్యూస్ని మొత్తాన్ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి ఇక్కడ షో వాల్యూస్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ దీన్ని క్లిక్ చేయండి ఇదిగోండి మనకి ఇక్కడ గ్రాండ్ టోటల్ హండ్రెడ్ పర్సంటేజ్లో ఉంటే ఎవరిదండి ఎక్కువ పర్సంటేజ్ ఉంది రవి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఓకేనా ఇలా చూసుకోవచ్చు మీకు ఇంకా ఎఫెక్టివ్గా కావాలి అనుకుంటే ఆ రిపోర్ట్ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్లోనే కండిషనల్ లో మనకి డేటా బర్స్ ఉంటాయండి ఇదిగోండి ఇలా కలర్స్ అప్లై చేసుకోవచ్చు ఇంకా ఈజీగా అర్థమవుద్ది బోల్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు అలా ఈచ్ పర్సన్ టోటల్ లో మనం ఈ విధంగా పర్సంటేజ్ ఫార్మేట్లో చూసామండి అలా కాకుండా ఈచ్ ప్లేస్లో ఈచ్ ప్రోడక్ట్లో ప్రతి రిపోర్ట్లో మనం పర్సంటేజ్ ఫార్మేట్లో కూడా ఆ సేల్స్ వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు అలానే వేసి ఎప్పటిదాకా మనం ఏంటంటే ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూస్ ప్లేస్ వాల్యూస్ ప్రోడక్ట్ వాల్యూస్ ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ ఇవన్నీ గా చూసుకున్నామండి కానీ మనకి ఒకే ఒక్క టేబుల్లో టోటల్ ఆల్ టోటల్ వాల్యూస్ చూసుకోవచ్చు ఇది క్రియేట్ చేయడం ఈజీయే కానీ బాగా దాన్ని అర్థం చేసుకోవాలండి అది ఎలా చేయాలంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ రిపోర్ట్లో వ్యాల్యూస్ అనేది సమ్ వాల్యూ ఇక్కడే ఉందండి అండ్ రోస్ వైజ్గా మనకి సేల్స్ పర్సన్ నేమ్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ కాలమ్స్ అనే బాక్స్లో నేను ప్లేస్ కూడా యాడ్ చేశానండి అప్పుడు మనకి ఇక్కడ ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది చూడండి ఇదిగోండి ఓ పెద్ద టేబులే క్రియేట్ అయిపోయింది ఇప్పుడు ఈ ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూస్ అనేది ఇదిగోండి లాస్ట్లో ఉన్నది చూసారా గ్రాండ్ టోటల్ అనమాట ప్రసాద్ అనే వ్యక్తిది ఇదిగోండి టోటల్ వాల్యూస్ అలా ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూస్ ఇక్కడ ఉంటాయి అలా రాజేష్ అనే టోటల్ వాల్యూ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా రాజేష్ అనే వ్యక్తిది ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ ఇదిగోండి ఇవ్వండి ఇక్కడ ఉంటాయి ఓకేనా అండ్ మెయిన్ టోటల్ వాల్యూ ఇది ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ ఇవి ఓకేనా అలానే ఈచ్ పర్సన్ ది ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ ఇదిగోండి ఈ రైట్లో ఉన్ని చూసారా ఇవి అన్నమాట అండ్ ఈ మధ్యలో ఉన్ని చూసారా ఇవి ఇండివిజువల్ టోటల్ వాల్యూస్ ఎలా చెప్తామంటే రోస్ వైజ్గా కాలమ్స్ వైజ్గా మీరు ఇక్కడ గమనించండి ఈ సెల్ని సెలక్షన్ చేసా మనం ఉన్నాం రాజేష్ అనే సేల్స్ పర్సన్ దాంట్లో ఉన్నాం ఓకేనండి ఈ రిపోర్ట్లో ఈ సెల్ వాల్యూ చూడాలంటే ఏంటండి డి నైన్ కాలం వైజ్గా చూడండి గుంటూరు అనే ప్లేస్ ఉంది రో వైజ్గా చూడండి ఎక్స్టల్ హార్డ్ డిస్క్ అంటే రాజేష్ అనే వ్యక్తి గుంటూరులో ఎక్స్నల్ హార్డ్ డిస్క్లు పదహారు వేల ఐదు వందలకి సేల్ చేశాడు అలానే కీబోర్డ్లు కూడా నాలుగు వేల ఐదు వందలకు సేల్ చేశాడు ఈ రెండు కలిపి టోటల్ వాల్యూ ట్వంటీ వన్ థౌజండు అంటే రాజేష్ అనే వ్యక్తిది ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఓకేనా అలానే ఇక్కడ చూడండి పెన్ డ్రైవ్స్ రాజేష్ అనే వ్యక్తి సేల్ చేశాడండి తెనాల్లో సేల్ చేశాడు విజయవాడలో సేల్ చేశాడు ఒంగోలులో సేల్ చేశాడు ఈ మొత్తం కలిపి టోటల్ వాల్యూ వచ్చింది చూడండి ట్వంటీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ వీటికి ఇంకా డిఫరెన్స్ తెలియాలంటే సెలక్షన్ చేసి కావాల్సిన కలర్ అనేది అప్లై చేసుకోండి ఇంకా మీకు డిఫరెంట్ వేరియేషన్ తెలియాలి అంటే ఓకేనా అలా ప్రతి పర్సన్ది ఇక్కడ టోటల్ ఇండివిజువల్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి ఈచ్ ప్లస్ టోటల్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి అండ్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి అండ్ గ్రాండ్ టోటల్ వాల్యూ ఎక్కడుద్ది ఈచ్ పర్సన్ ది అండ్ టోటల్ సేల్స్ వాల్యూ ఇదిగోండి ఈ లాస్ట్లో ఉండిద్ది టూ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ కాలం వైజ్గా చూసుకుంటే టోటల్ తెనాలి ప్లేస్ టోటల్ వాల్యూ ఇదిగోండి ఈ లాస్ట్లో వస్తుంది అంటే కాలం వైజ్గా ఏ ఫీల్డ్ అయితే ఉందో అది మాత్రమే మనకి టోటల్ వాల్యూస్ వస్తాయి ప్లేస్ ఉంది కాబట్టి విజయవాడ వాటికి టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చింది లేదండి ఇక్కడ ప్లేస్ అనేది మీరు రోస్లో పెట్టుకొని ప్రోడక్ట్ అనేది కాలమ్స్లో పెట్టుకున్నారనుకోండి ఇదిగోండి ఇప్పుడు మనకి ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ అనేది ఇదిగోండి ఈ లాస్ట్లో వచ్చేసి ఓకేనా ఇక్కడ మీరు అరేంజ్ చేసుకునే దాన్ని బట్టే ఉండిద్ది అండ్ అవసరం లేని వాటిని మీరు హైడ్ కూడా చేసుకోవచ్చు ఓకే వియర్స్ లో పీవోర్డ్ టేబుల్ వల్ల ఎలాంటి రిపోర్ట్లో ఏ విధంగా యూజ్ ఉందో అర్థమైనట్టే కదా ఎస్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి లైక్ చేస్తున్నట్టు నలుగురికి షేర్ చేసినట్లే అలాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్